నమస్కారం ఏడీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు స్పష్టీకరణ. కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ. పట్టణ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు. మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ వెల్లడి. ఆయా కాలనీలలో అభివృద్ధి పనులకు భూమి పూజ. భక్తి శ్రద్ధల నడుమ మహాశివరాత్రి ఆధ్యాత్మిక కార్యక్రమాలు. కన్నుల పండువగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం. మహాశివరాత్రి నేపథ్యంలో శివాలయాల్లో విస్తృత ఏర్పాట్లు. రాష్ట్రాన్ని అభ్యున్నతి పథంలో నడిపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశల కృషి చేస్తున్నారని బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. నియోజకవర్గంలో బుధవారం ఆయన పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే చెల్లిందని బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పునరుద్ఘాటించారు. బుధవారం నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఆయన పర్యటించి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అందులో భాగంగా తాంసీ మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై 31 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. అనంతరం ప్రాథమిక పాఠశాలను సందర్శించి ప్రధానోపాధ్యాయులు కౌసల్యతో పలు అంశాలపై చర్చించారు. కోవిడ్ నేపథ్యంలో పాటిస్తున్న జాగ్రత్తలు, సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్మాణం, అదనపు తరగతి గది నిర్మాణానికి హామీ ఇచ్చారు. అక్కడి నుండి నాగేశ్వరాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అభివృద్ధికి 2 లక్షల రూపాయలను అందిస్తామని హామీ ఇచ్చారు. ఆలయంలో మిషన్ భగీరథ నల్ల కనెక్షన్ ఇవ్వకపోవడంపై ఎంబీఎస్ఈతో మాట్లాడి సమస్య పరిష్కారం చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ మంజుల శ్రీధర్ రెడ్డి, జెడ్పీటీసీ రాజు, తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీడీఓ భూమయ్య, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమార్థం అనేక కార్యక్రమాలను అమలు చేసి దిగ్విజయంగా అమలు చేస్తోందని అన్నారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లు సంతోషంగా జరుపుకునేందుకు కళ్యాణలక్ష్మి వంటి బృహత్తర పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు అడ్డు చెబుతున్న బీజేపీ నాయకులు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పథకాలను అమలు చేస్తున్నారా లేదో ప్రజలకు చెప్పాలని సవాల్ విసిరారు. ప్రతి ఇంటి కష్టం తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రజలు అండగా నిలవాలని అన్నారు. పల్లె పల్లెలు వాడ వాడలు ఆ రోజు మనం జై తెలంగాణ అంటే జై జై తెలంగాణ నినాదం ఇస్తూ కేసీఆర్ వెంట నడుస్తూ ఆ రోజు 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 6 సంవత్సరాలు పూర్తి చేసి 7వ సంవత్సరంలో అడుగు పెడుతూ అద్భుతమైన అభివృద్ధిని సాధించి ఈరోజు ప్రపంచ దేశాలు భారతదేశంలోని రాష్ట్రాలందరూ తెలంగాణ వైపు చూస్తూ ఉన్నారు, కేసీఆర్ వైపు చూస్తూ ఉన్నారు, తెలంగాణ అభివృద్ధి వైపు చూస్తూ ఉన్నారు. అహా తెలంగాణ, ఓహో తెలంగాణ. ముఖ్యమంత్రి గారికి శభాష్, ముఖ్యమంత్రి శభాష్ కేసీఆర్ అని ప్రధానమంత్రి లాంటి వారు కూడా చెప్తా ఉన్నారంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం చాలా ముందుకు వెళ్తా ఉన్నమాట వాస్తవం. మరోవైపు తలమడుగు మండలంలోని సుంకిడి గ్రామంలో నిర్వహించిన కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో బోత్ ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా 90 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. సర్పంచ్ గెల్లె మహేందర్, జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, ఎంపీపీ కళ్యాణం లక్ష్మీ రాజేశ్వర్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షులు తోట వెంకన్న, ఎంపీడీఓ రమాకాంత్, ఎంఆర్ఓ ఇమ్రాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల సరళిని ఎమ్మెల్యే వివరించారు. కరోనా వంటి క్లిష్ట సమయాల్లోనూ ప్రజా సంక్షేమ పథకాలను ప్రభుత్వం సమర్థవంతంగా నడుపుతోందని పేర్కొన్నారు. మళ్ళీ 1,16,000 చేసిండు, ఇవాళ 1,16,000. మరి ఇవాళ ప్రతి కుటుంబానికి బిడ్డ పెళ్లి చేసిన కుటుంబానికి వస్తూ ఉన్నాయి. మరి ఇవాళ మన తలపడ మండలంలోనే
ఇవాళ 90 చెక్కులు ఇస్తా ఉన్నా 90 లక్షల పైన మన నేను బోత్లో 55 చెక్కులు ఇచ్చిన నేడుగొండలో 36 చెక్కులు ఇచ్చిన గుడిహల్లలో నిన్న 37 చెక్కులు ఇచ్చిన ఇప్పుడు తాంసికి వెళ్తున్నా బెంగుళూరుకి వెళ్తున్నా అక్కడ కూడా 20-30 చెక్కులు ఇస్తా ఉన్నా పట్టణ ప్రజల ఇబ్బందులను దూరం చేయడంలో భాగంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం విస్తృతంగా పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు భూమి పూజలు చేసి పనులను ప్రారంభించారు. పట్టణంలో సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి దశలవారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక రిక్షా కాలనీ నిరాటివాడలో సప్లాన్ నిధులు 20 లక్షల రూపాయల చొప్పున నిర్మించనున్న సీసీ రహదారి డ్రైనేజ్ పనులకు భూమి పూజలు చేసి పనులను ప్రారంభించారు. నిర్మాణ పనులకు సంబంధించి అధికారులు సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. స్థానికంగా నెలకొన్న సమస్యలపై కాలనీ వాసులను పలు వివరాలు అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి చేపట్టవలసిన చర్యలపై చర్చించారు. అదేవిధంగా పోలీస్ కాలనీలో మిషన్ భగీరథ పైప్లైన్ పనులకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, కౌన్సిలర్లు బడాల సుజాతారెడ్డి, ఆవుల వెంకన్న, పవన్ నాయక్, నాయకులు మోబీన్, బాదం గంగన్న తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ పట్టణంలో ఇటీవల విలీనమైన వార్డుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. పట్టణ సుందరీకరణలో భాగంగా రహదారులు, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ పనులు జోరుగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని నీటి ఎద్దడి తలెత్తకుండా పూర్తి చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. దాదాపుగా ఎస్సీ సప్లాను, ఎస్టీ సప్లాను, ఎల్ఆర్ఎస్ దీనిల ద్వారా దాదాపు 15 కోట్ల రూపాయలతో అన్ని 49 వార్డులలో అంటే దాదాపు అన్ని వార్డులలో మనం నిధులు అనేది కేటాయించుకొని వర్క్స్ కూడా ప్రారంభమవుతుంది. ఆ వర్క్స్ ప్రారంభమే కాకుండా గుంపు చేయడంతో పాటు వర్క్స్ స్టార్ట్ చేసేటివి ప్రారంభోత్సవాలనేటివి మన భూమి పూజ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే విలీన వార్డులలో దాదాపు 52 కిలోమీటర్లు మన ఎమ్మెల్యే జోగురామన్న గారు మరి వాళ్ళకు పైప్ లైన్ సరిపోలేదు గతంలో, ఆ దాన్ని తెప్పించుకొని మనం పైప్ లైన్ సంబంధించిన అన్ని ఏదైతే విలీన గ్రామాల్లో దాదాపు 52 కిలోమీటర్లు ఇంటింటికి పైప్ లైన్తో పాటు వాళ్ళకు నల్ల కనెక్షన్ కూడా దాదాపు ఒక 1500 మందికి దాని ద్వారా మనం కనెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వైటు మన మౌలిక వసతులతో పాటు నీటి సమస్య లేకుండా దాంతోపాటు శానిటేషన్ పరంగా కానీ పట్టణ బ్యూటిఫికేషన్ మనకు మెయిన్ రోడ్డు కూడా సంబంధించినటువంటి మెయిన్ రోడ్డు దాదాపు 80% అనేది కంప్లీట్ అయింది. డివైడర్స్ అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ ఒక 1 నెల రోజుల్లో మనం సెంట్రల్ లైటింగ్ కూడా మరి ప్రారంభం కూడా చేసుకోవడం జరుగుతుంది. మేజర్గా ఉన్నటువంటి సమస్యలను తీసుకుంటూ అందరూ కౌన్సిలర్ల యొక్క సహకారంతో, జోగురామన్న గారి సహకారంతో మరి అభివృద్ధి పనులు అనేవి చేయడం జరుగుతుంది. రాబో రోజుల్లో కూడా ఇంకా సంబంధించినటువంటి డెవలప్మెంట్ జరుగుతుంది. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నెలకు పట్టణాలకు అభివృద్ధి కొరకు మనకు నెల డబ్బులు కూడా కేటాయించడం జరుగుతుంది. కాబట్టి ఆ నిధులతో ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తి ప్రపత్తుల నడుమ జరుపుకోవడానికి సర్వం సిద్ధం అయింది. భక్తులు ఎంతగానో పవిత్రంగా భావించే మహాశివరాత్రి సందర్భంగా వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపట్టనున్నారు. కాగా స్థానిక గంగాపుత్ర శివాలయంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. పరమేశ్వరుణ్ణి భక్తి ప్రపత్తుల నడుమ కొలిచే మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకునేందుకు సర్వం సిద్ధమైంది. మహాశివరాత్రిని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా ఉన్న శైవాలయాలు ముస్తాబయ్యాయి. శివరాత్రి సందర్భంగా ఆలయాలను అందంగా ముస్తాబు చేయడంతో ఆలయాల్లో నూతన శోభ సంతరించుకుంది. భక్తులు రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణం చేసి ఆ మరునాడు ఉపవాసాన్ని విడవడం ఆనవాయితీగా వస్తోంది.
కాగా శివరాత్రి వేడుకలకు ఆదిలాబాద్ పట్టణంలోని ప్రముఖ శివాలయాలు సిద్ధమయ్యాయి. గంగాపుత్ర శివాలయంతో పాటు అంకోలి రహదారిలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం తదితర ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శివుని దర్శనార్థం భారీ సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఆలయ నిర్వాహకులు అంతా సిద్ధం చేశారు. గోడలకు రంగులు వేసి విద్యుత్ దీపాలను అమర్చడంతో నూతన శోభ సంతరించుకుంది. ఇక మహాశివరాత్రిని పురస్కరించుకుని ఆలయాల్లో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శివరాత్రి రోజున ఉదయం నుండే సుప్రభాత సేవ, రుద్రాభిషేకము, ప్రత్యేక హారతులతో పాటు రాత్రి జాగరణం కొరకు భజన బృందాలతో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అటు పట్టణంలోని గంగాపుత్ర శివాలయంలో బుధవారం శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ కళ్యాణ ఘట్టాన్ని నిర్వహించగా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో కాలనీవాసులు, పట్టణ ప్రజలు హాజరై కళ్యాణ ఘట్టాన్ని వీక్షించారు. శివపార్వతుల విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తంతోలి గ్రామంలోని చెరువులో ఇటీవల ఆదివాసీ యువకుడు మృతి చెందిన ఘటనలో నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని తుడుమదెబ్బ నాయకులు కోరారు. ఈ మేరకు బుధవారం డిఎస్పీ వెంకటేశ్వరరావును కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఉద్దేశపూర్వకంగా చెరువులో విద్యుత్ ప్రవహింపజేసి గిరిజనుని మరణానికి కారణమైన వ్యక్తిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని తుడుమదెబ్బ జిల్లా అధ్యక్షులు గోడెం గణేష్ అన్నారు. తంతోలి చెరువులో ఇటీవల ఆదివాసీ యువకుడు గేడం రామ్ మరణానికి కారణమైన ఆ గ్రామవాసిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు డిఎస్పీ వెంకటేశ్వరరావుకు పలువురు ఆదివాసీలతో కలిసి వినతి పత్రం సమర్పించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని, యువకుడి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా తుడుమదెబ్బ జిల్లా అధ్యక్షులు గోడెం గణేష్ మాట్లాడుతూ, ఇటీవల తంతోలి చెరువులో ఏడుగురు చేపలు పట్టేందుకు వెళ్లారని, గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా చెరువులో విద్యుత్ను ప్రవహింపజేశారని అన్నారు. అప్పటికి నీటిలోనే ఉన్న గేడం రామ్ మరణించారని చెప్పారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వాగులో చేపలు పడుతున్నటువంటి ఏడుగురు ఆదివాసీ మహిళలు, పురుషులతో పాటు ఏడుగురు ఆదివాసీలు అక్కడ చేపలు పడుతున్నారు. దాదాపు గంట సేపు కూడా వాళ్ళు చేపలు పట్టిండ్రు. పడుతున్నటువంటి క్రమంలోనే ఆయన ఉద్దేశపూర్వకంగా వచ్చి అక్కడ కరెంటు పెట్టి ఒకరి మృతికి కారకుడైంది. కాబట్టి అతనిపైన తక్షణమే ఎస్సీఎస్సీ అట్రాసిటీతో పాటు అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టాలని చెప్పేసి మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుమదెబ్బ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే మృతి చెందినరో గేడం రామ కుటుంబానికి వల్ల ఆ పాప ఉన్నది, భార్య ఉన్నది, కాబట్టి ఆ కుటుంబానికి కూడా జిల్లా కలెక్టర్ గారు, పిఓ గారు, జిల్లా ఎస్పీ గారు వెంటనే స్పందించి ఆ యొక్క కుటుంబానికి 5 ఎకరాల భూమి, 10 లక్షల రూపాయలు ఎక్స్రేస్ చెల్లించాలని చెప్పేసి కూడా మేము ఇవాళ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుమదెబ్బ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ షెడ్యూల్ ప్రాంతంలో ఇవాళ నాన్ ట్రైబల్స్ ఇల్లీగల్గా ఇండ్లు కట్టుకోవడం, భూములు చేయడం, కౌలుకు అనేక పద్ధతులు ఉన్నప్పటికీ కూడా వల్ల ఆదివాసీలు నాన్ ట్రైబల్కి ఎటువంటి గొడవలు లేవు. కానీ ఇవాళ నాన్ ట్రైబల్స్ కొంతమంది నాన్ ట్రైబల్స్ ఇవాళ ఆదివాసీలను రెచ్చగొడుతూ ఇవాళ ఆదివాసీల మీద దాడులు, ఆదివాసీలను చంపివేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని యావత్ సమాజం కూడా ఇవాళ బయట ఉన్నటువంటి నాన్ ట్రైబల్స్ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, పోలీస్ అధికారులందరూ కూడా ఇవాళ గమనించి ఎవరైతే ఇటువంటి రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం కానీ రెచ్చగొట్టే
చేస్తున్నటువంటి స్వామి మీద కావచ్చు మిగతా నాంట్రబల్ మీద కూడా వెంటనే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఇవాల పోలీస్ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది డిమాండ్ చేయడం జరుగుతున్నది డిఎస్పీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు కేసు ఇన్చార్జ్ అత్యవసర పనిపై వెళ్లడంతో అరెస్ట్ ఆలస్యం అవుతుందని చెప్పారు అతి త్వరలోనే నిందితుడిని అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు ఫోర్ డేస్ బ్యాక్ మన దగ్గర సెరిలో చేపలు పడుతుంటే ఒక వ్యక్తి ఎలక్ట్రిక్ షాక్ వేసి ఇచ్చేయడం తోటి దాంట్లో ఉన్న 5-6 మందికి వాటర్లో ఉన్న వాళ్ళకి ఎలక్ట్రిక్ షాక్ వచ్చింది కొంచెం లోపలికి ఉన్నటువంటి రామని వ్యక్తి దాంతో చనిపోవడం జరిగింది అది మేము 304(2)(b) కింద కేసు రిజిస్టర్ జరిగింది దాంట్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సమ్ అర్జెంట్ పని మీద మద్రాసు వెళ్ళడంతో అరెస్ట్ లేట్ అయింది ఆయన రాగానే రిమాండ్ చేపిస్తాం ఎక్విప్మెంట్ కూడా ఎలరే పట్టుకుని ఆయన దగ్గరనే రిమాండ్ చేపిస్తాం ఈ మిగతా విషయాలన్నీ కూడా ఇన్వెస్టిగేషన్తో పాటుగా కేసు త్వరగా సాల్సిడేట్ చూస్తాం ఈ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆమె గిరిజన కుటుంబానికి చెందిన మహిళ కాబట్టి ఆమె గవర్నమెంట్ తరఫున ఏమైనా బెనిఫిట్స్ ఉంటే కనుక దాన్ని కూడా రెవెన్యూవల్ సహకారం తీసుకుని అది కూడా వచ్చేటట్టు చూస్తామని చెప్పి వీళ్ళందరికీ ఆమె ఇవ్వడం తోటి వీళ్ళంతా కూడా ఇక్కడ రావడం జరిగింది వాళ్ళకి ఈ విధంగా చెప్పాం వాళ్ళు ఎవరిమెంట్ వాళ్ళు వెళ్తున్నారు పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రిమ్స్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు ఆసుపత్రి ప్రధాన ద్వారం ఎదుట నిరసన వ్యక్తం చేసిన ఉద్యోగులు తమ సమస్యలను ప్రస్తావించారు రిమ్స్ ప్రధాన ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం నిరసన చేపట్టారు ఆసుపత్రి ప్రధాన ద్వారం ఎదుట ఉద్యోగులు ఆందోళన చేపట్టి తమ డిమాండ్లను ప్రస్తావించారు సమస్యలను పరిష్కరించాలని పెద్ద ఎత్తున నిరసన నినాదాలు చేస్తూ హోరెత్తించారు పెండింగ్ వేతనాలు చెల్లించడంతో సహా ఇతరత్రా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు జేఏసీ నాయకులు దేవిదాస్ అక్రమ్ ఖాన్ శ్రీను తదితరులు పాల్గొన్నారు ఈ మేరకు పలువురు రిమ్స్ కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ జేఏసీ నాయకులు మాట్లాడుతూ పెండింగ్ వేతనాలు చెల్లించకపోవడంతో అనేక ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు రిమ్స్ జేఏసీగా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బంది అంతా ఈరోజు మన 8వ తేదీన జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ జేఏసీకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రిమ్స్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్న వంటి 640 మంది ఒక వేతనాలు 4 నెలల నుంచి 3 నెలల నుంచి 2 నెలల నుంచి రాకపోవడం ఒక పక్కన సంబంధించిన అధికారులు వినిపించినా ఎలాంటి స్పందన లేకపోవడం అదేవిధంగా కాంట్రాక్టర్ కూడా చెప్పినా కానీ ఆ కాంట్రాక్టర్ నిర్వాహకులు ఏదైతే ఉన్నారో వాళ్ళు కూడా నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తించడం ఇది చాలా దురదృష్టం 188% మంది అవుట్ సోర్సింగ్ రిమ్స్ నడుస్తూ ఉంది ఇక్కడ పట్టించుకుని నాదుడే ఎవరలేరు డైరెక్టర్ అయితే మొండి వైఖరిగా ఉన్నాడు వాళ్ళకి తగ్గట్టుగా రిమ్స్ కాంట్రాక్టర్లు కూడా అదే విధంగా ఉన్నారు సంబంధిత అధికారులు డైరెక్టర్కు ఈ విషయమై విన్నవించినా సరైన స్పందన లేదని అన్నారు తమ సమస్యలను పరిష్కరించని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని పేర్కొన్నారు జస్ట్ మేం కష్టపడమని మాకు అడుగుతున్నాం అంతే అది కూడా డైరెక్టర్ సార్ ఇవ్వడం లేదు మాట్లాడితే మమ్మల్ని తీసేస్తామని అంటున్నారు బెదిరిస్తున్నారు మా డైరెక్టర్ సార్ ఎందుకో తెలియదు బెదిరిస్తున్నారు మా డైరెక్టర్ సార్ మాకు చాలా ఇబ్బంది అవుతుంది 4 మంత్స్ నుంచి శాలరీస్ లేవు రెంటర్స్ రెంట్ అడుగుతున్నారు మమ్మల్ని ఓనర్స్ చాలా అంటే అన్నిటికీ రేట్స్ పెరిగిపోయాయి ఎక్కడికైనా వెళ్దామన్నా కష్టమవుతుంది చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని హైదరాబాద్ నుంచి నాన్ లోకల్ చాలామంది మా స్టాఫ్లో నాన్ లోకల్ వాళ్ళమే ఉన్నాము శాలరీస్ లాక చాలా ఇబ్బంది అవుతుంది దయచేసి మాకు శాలరీస్ ఇప్పించగలరు మా డైరెక్టర్ మేము కోరుతున్నాము తలమడుగు మండలంలోని జరి గ్రామంలో శ్రీ రాజరాజేశ్వర శివాలయం జాతర ఘనంగా చేపడుతున్నారు అందులో భాగంగానే బుధవారం కబడ్డీ పోటీలను ZPTC గోక గణేష్ రెడ్డి ప్రారంభించారు గిరిజన యువతీ యువకులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని తలమడుగు ZPTC గోక గణేష్ రెడ్డి అన్నారు మండలంలోని జరి గ్రామంలో గల పురాతన శ్రీ రాజరాజేశ్వర శివాలయంలో జాతర సందర్భంగా నిర్వహిస్తున్న కబడ్డీ పోటీలను బుధవారం ఆయన ప్రారంభించారు క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం పోటీలను ప్రారంభించారు వైఎస్ఎంపీపీ దివ్యామాధవ్ సర్పంచ్ రఘునాథ్ గ్రామ పటేల్ జైతు పటేల్ భూమారెడ్డి తదితరులు పాల్గొన్నారు
వారు పటేల్ సాహెబ్ కూతత్సం జరిమంటారు షేక్ కూడా తిందలు చూడటు గేమ్ మంతరు కూతను చూడటు జర జోకనే. ఈ మేరకు జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి మాట్లాడుతూ గిరిజన గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు. గిరిజనులు విద్యపై దృష్టి సారించాలని, తద్వారా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని సూచించారు. క్రీడా పోటీల నిర్వాహకులను ఈ సందర్భంగా అభినందించారు. అతి పురాతనమైన దేవాలయం, వందల సంవత్సర చరిత్ర ఉన్న మన జరి దేవాలయంలో 30-40 సంవత్సరాల నుండి జత్రా సందర్భంగా కబడ్డీ పోటీలు పెట్టుకోవడం జరుగుతుంది. నిజంగా కబడ్డీ ఆట గ్రామీణ ఆట, కబడ్డీ ఆట గిరిజనుల ఆట. ఈ గిరిజన గ్రామాలలో కబడ్డీ బాగా ఆడతారు. ఈ క్రీడల్ని ప్రోత్సహించే బాధ్యత మనందరిపై ఉంది. ఆర్టీసీలో నడుపుతున్న అద్దె బస్సుల బకాయిలను చెల్లించాలని టీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యజమానుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పట్టణంలోని ప్రయాణ ప్రాంగణం ఎదుట బుధవారం నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీ అద్దె బస్సుల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ టీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యజమానుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. జిల్లా కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణం ఎదుట నిరసన చేపట్టిన సంఘం నేతలు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అద్దె బకాయిలు రాకపోవడంతో ఎదురవుతున్న ఇబ్బందులను వివరించారు. ధర్నాలో సంఘం అధ్యక్షులు సంజయ్, రాజేశ్వర్, రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు అన్నదీప్ మాట్లాడుతూ అద్దె బకాయిలు చెల్లించని కారణంగా ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వస్తోందని అన్నారు. అద్దెకు సంబంధించిన బిల్లులను సత్వరమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ నుంచి రావాల్సిన ఏదైతే మనకు మంత్లీ బిల్లు ఉంటుందో అది సకాలంలో చెల్లించడం జరగలేదు. అప్పుడు ఒక 4-5 మంత్స్ వరకు కూడా మేము కూడా ఆర్టీసీకి కానీ అందరికి కానీ మేము కూడా సహకరించాం. కాకపోతే ఇప్పుడు గత 4-5 నెలల నుంచి కూడా మాకు బిల్లు చెల్లించడం జరగలేదు. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల బిల్లు మాకు ఖచ్చితంగా రావాలి. ఇది మార్చి నెల కాబట్టి మేము కూడా డ్రైవర్కి జీతాలు కానీ మా మెయింటెనెన్స్ కానీ మాకు కూడా చాలా ఇబ్బంది అవుతున్నది. 3-4 నెలల బకాయిలు మాకు ఉండిపోయినాయి కాబట్టి మాకు ఈ బకాయిలు రావాలని చెప్పేసి నెల నుంచి మేము ఆర్టీసీకి పలు మరో పరు దఫాలు మేము లెటర్లు ఇవ్వడం జరిగింది. కానీ ఆర్టీసీ వాళ్ళు మాకు ఏ విధంగా స్పందించినట్టు మాకు అనిపించలేదు కాబట్టి మేము 11వ తారీఖు అనగా రేపు లోపల మాకు బిల్లు గిట్ట వాళ్ళు మాకు రావ ఇవన్నీ ఏడల రేపటి నుంచి మేము బస్సులు నడపమని చెప్పేసి మేము విన్నవించడం జరుగుతుంది. ఎందుకంటే మాకు ఫైనాన్స్ కట్టుకోవడం కూడా చాలా ఇబ్బంది జరుగుతున్నది. ఒక నెల కాదు, మార్చి నెల ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కాబట్టి మాకు బ్యాంకు నుంచి కూడా చాలా ఒత్తిడి చేయడం జరుగుతున్నది. మా బండ్లు ఎక్కడంటే అక్కడ బ్యాంకు వాళ్ళు ఆపడం జరుగుతున్నది. కావున మేము మెయింటెనెన్స్ బస్సులను మెయింటైన్ చేయని పరిస్థితులు మేము లేము కాబట్టి మేము ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది. క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా జైనేత్ మండలంలోని మేడిగూడ రోడ్ పాఠశాలలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సావిత్రిబాయి పూలే చేసిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో భాగంగా సావిత్రిబాయి పూలే చిత్రపటం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. జైనేత్ మండలంలోని మేడిగూడ రోడ్ పాఠశాలలో క్రాంతిజ్యోతి సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ప్రధాన ఉపాధ్యాయులు కొనిగల నారాయణ, ఉపాధ్యాయులు నాందేవ్, భగత్ దిలీప్, భవానీ ఆనంద్, భూమయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు స్వేర జిల్లా అధ్యక్షుడు పెంటపర్తి ఊషన్న మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే చేసిన సేవలను స్మరించుకున్నారు. మహిళల కోసం పాఠశాలలను నెలకొల్పి విద్యాబోధన అందించడంతో పాటు వారి హక్కుల కోసం పోరాడిన మహనీయురాలని అన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు స్పష్టీకరణ. కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ. పట్టణ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు. మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ వెల్లడి. ఆయా కాలనీలలో అభివృద్ధి పనులకు భూమి పూజ.
భక్తి శ్రద్ధల నడుమ మహాశివరాత్రి ఆధ్యాత్మిక కార్యక్రమాలు. కన్నుల పండుగగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం, మహాశివరాత్రి నేపథ్యంలో శివాలయాల్లో విస్తృత ఏర్పాట్లు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.